ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, వినండి వినండి మాట, వినండి 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 మాట, సైలెన్స్, క్వైట్ క్వైట్ క్వైట్, ఒక ఒక నిమిషం అలాగే. ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను, అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది, ఇది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండింటిలో పోటీ చేయమని, కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతావా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన సీనిక మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాక్యమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకున్నామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురమే ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకుని అనంతపురం అర్బన్కి నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి, అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి
నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్, ఆ మాట కోసమా మీరు? చేద్దాం ముందు కాదు, కొంత కొంత నేలను ఇక్కడ కడుగుదాం, ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి. ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి.